గానీ మన హిందూ సోదరులు ఉన్నారుగా వాళ్ళు ఏమంటున్నారంటే అరే అద్భుతము మీ యేసు పుట్టడం ఏంటండి ఆ మీ యేసు అద్భుతంగా పుట్టడం ఏంటండి మా దగ్గర అందరూ అట్లా పుట్టినోళ్ళే కదా అరే గాంధారీ దేవికి పిండము ఆమె కడుపు మీద కొట్టుకొని దాని గర్భస్రావం అయిపోవాలి అని చెప్పి పిండం బయట పడిపోతే అప్పుడు వ్యాసుల వారు చెప్పారట దానిని 100 ముక్కలు చేసి కుండలలో పెట్టండి అప్పుడు అంటే 100 మంది కొడుకులు పుట్టారు అదే కౌరవుల జన్మ ఎంత అద్భుతం కదా మరి అట్లాగైతే కృష్ణుడి జన్మ కూడా అద్భుతమే ఏమండి దేవకీ వసుదేవులు వాళ్ళు చెరసాలలో ఉన్నప్పుడు ఆయన పుట్టాడు అందుకే ఎవరైనా జైలుకి వెళ్తే శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళాడు అంటారు మరి ఆమె అష్టమ గర్భంలో ఈయన పుట్టాడు ఎంతో అద్భుతం సప్తమ గర్భంలో ఒక ఆడపిల్ల పుట్టింది కంసుడు వచ్చేసి నేలకేసి కొట్టి చంపబోతే ఆ శిశువు నేలకు తగిలి రబ్బరు బంతిలాగా రివ్వమని పైకి ఎగిరి నేను ఆదిశక్తిని మూర్ఖుడా నువ్వేమీ చేయలేవు నిన్ను చంపబోయేవాడు ఆల్రెడీ పుట్టేశాడు అని ఇంకో చోట పెరుగుతున్నాడని చెప్పిందని సంథింగ్ లైక్ దాట్ ఉంటుంది ఆ కథ ఎగ్జాక్ట్గా నేను చెప్పలేదు మీకు అంటే ఆ పుట్టిన పిల్ల నేల కొడితే రివ్వమని పైకి నేను శక్తి స్వరూపిణి అని చెప్పడం తర్వాత అంతర్ధానం అయిపోయింది కృష్ణుడు పుట్టినప్పుడు ఆటోమేటిక్గా చెరసాల తలుపులు తెరుచుకున్నాయి గంపలో పెట్టుకుని తీసుకెళ్ళి యమునా నది దారి ఇచ్చింది మీరు ఎర్ర సముద్రం చీలిందని చెప్పుకుంటారు యోర్దాన్ నది దారి ఇచ్చిందని చెప్పుకుంటారు మా కృష్ణుడిని గంపలో తీసుకొని ఆ గోకులంలో వదిలిపెట్టి రావడానికి వెళ్ళినప్పుడు యమునా నది దారి ఇచ్చింది అక్కడ దింపేసి వచ్చి అక్కడి నుంచి అమ్మాయిని తీసుకొచ్చుకున్నారు కాబట్టి అక్కడ అప్పుడు అన్నమాట ఆ వచ్చిన పాప చెప్తుంది అన్నమాట పిచ్చోడ నన్ను చంపడం ఏంటి నేను చంపడానికి పుట్టినోడు ఆల్రెడీ ఇంకో చోట పెరుగుతున్నాడు అని చెప్తుంది ఆమె శక్తి స్వరూపిణి ఇలాంటి అద్భుతాలు ఎన్నో అవును పుట్టిన పిల్లవాడు మామూలుగా ఉన్నాడండి చిన్న పిల్లవాడు ఉన్నప్పుడు చిటికరు వేరు మీద గోవర్ధన పర్వతం ఎత్తాడు మన పాస్టర్స్లో ఒక ఆయన పేరు గోవర్ధన్ ఏమండి కాబట్టి మన చర్చిలో అందరు ఉన్నారు వెంకటేశ్వరుడు అయ్యప్ప గోవర్ధను అందరు ఉన్నారు చిటికన వేలు మీద గోవర్ధన గిరిని ఎత్తి పెట్టుకుంటే జడివాన పడుతుంటే వడగళ్ళ వాన ఈ గోకులంలో ఉన్న వాళ్ళందరూ వచ్చి కింద వచ్చి గొడుగు కింద తలదాచుకున్నట్టుగా తలదాచుకున్నారు అంత అద్భుతం అద్భుతాలకేం కొదవండి మా దగ్గర అసలు కన్యకు పుట్టును కన్యకు కన్యనో స్త్రీనో ఏమో ఎక్కడన్నా ఏమన్నా చేసి వచ్చి కన్నదో మాకు తెలియదని కూడా దూషిస్తున్నారు కొంతమంది ఆమె తండ్రి ఎవరు ఆమెకు భర్త ఎవరో ఎవరి ద్వారా గర్భం తెచ్చుకుందో తెలియదు అంతేగాని ఆమె అద్భుతంగా కన్యకగా గర్భం దాల్చిందని ఎలా నమ్ముతారు ఒకవేళ అదే అద్భుతం అయితే మొత్తం మీద స్త్రీయే కదా ఆడపిల్లే కదా మా దగ్గర ఎంత అద్భుతం అంటే ఆ ఇద్దరు మొగోళ్ళకే ఒక ఆయన పుట్టిన అయ్యప్ప గారు ఎంత అద్భుతం వాళ్ళిద్దరిలో ఎవరికి లోపల గర్భసంచి లేదు మరి ఆ పిండం ఎక్కడ పెద్ద పేగులో ఎదిగాడో ఎక్కడ ఎదిగాడో తెలీదు మరి అప్పుడు స్త్రీ అయితే ఆమె తినే ఆహారము బొడ్డు పేగు ద్వారా ఆ శిశువుకు అది మరి పురుషునికి గర్భసంచి లేనప్పుడు బొడ్డు పేగు ఉండదు ఆ ఉండనప్పుడు మరి ఈయన ఏదో తింటుంటాడు కానీ ఆ పిండానికైతే అందదు కనుక లోపల ఉన్నటువంటి మాల్ మసాలా దీన్ని ఉంటాడు మరి మరి ఎట్లనో తెలియదు ఎంత అద్భుతం మరి ఇప్పుడు
ఒక పురుషునికి గర్భం రావడము పుట్టడము అనేది కన్యకు పుట్టిన దానికంటే వండర్ఫుల్గా లేదా ఉందా లేదా కన్య అంటే అసలు మరి కుంతీదేవి ఎట్లాగంటే ఆమె కన్యగా కదా కుంతీదేవి ఆమె మంత్రం చదివితే సూర్యభగవానుడు వచ్చాడు నీకు గర్భం వచ్చేటట్టు చేశాడు ఆమె కర్ణుని కన్నది తర్వాత మళ్ళీ మంత్రం చదివితే యమధర్మరాజు వచ్చాడు ఆమె ధర్మరాజుని కన్నది తర్వాత ఇంద్రుడు వచ్చాడు అప్పుడు అర్జునుని కన్నది తర్వాత వాయుదేవుడు వచ్చినప్పుడు భీముని కన్నది అశ్విని దేవతలు వచ్చినప్పుడు నకుల సహదేవుడు ఎన్ని వండర్ఫుల్ జన్మలండి మీ మీ ఏసయ్య కన్యకు పుట్టిండు ఈ మిరాకిల్ మిరాకిల్ అంటే మీకు తెలియదు మీరు బావిలో కప్పలు మీకేమైనా శాస్త్రాలు తెలుసా పురాణాలు తెలుసా వేదాలు తెలుసా మీ దేవుడు మీకు గొప్ప అని చెప్పుకుంటే సరే కానీ అంతకన్నా గొప్ప మహానుభావులు ఇక్కడ ఉన్నారు అద్భుత జన్మలు ఇక్కడ ఉన్నాయి ఒక అయితే ఒక 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 రాజుగారి కట సగరుడు ఆయనకు 10,000 మంది ఇంతమంది కొడుకులు ఇంకొక ఆయన 10 కోట్ల మంది కొడుకులట అంతమందిలో బై మిస్టేక్ ఒక ఆడపిల్ల కూడా పుట్టలేదు ఎంత వండరు కాబట్టి మరి అద్భుతాలు అంటే ఎన్నో అద్భుతాలు ఉన్నాయి లేవా మన పురాణాల్లో ఫుల్ ఆఫ్ మిరాకిల్స్ అన్నమాట ఇక చెప్పుకుంటూ పోతే మరి మీరు ఢామ్మని పడిపోతే మళ్ళీ నీళ్లు కొట్టి ఒకరొకరి లేపుకోవాల్సి వస్తుంది అటువంటి అద్భుతాలు మన పురాణాల్లో ఉన్నాయి మరి అలాంటి అద్భుతమైన పుణ్యభూమిలో మీరు పుట్టి ఏదో కన్యకు పుట్టాడు కన్యకు పుట్టాడు అదే గొప్ప దేవుడు అంటే ఎట్లానండి అని మన హిందూ సోదరులు అంటున్నారు సంతోషం అయితే ఇప్పుడు నేను చెప్తున్నా ఏంటంటే ఈ పురాణాలు మీరు చెప్పినటువంటివన్నీ వేదములలో లేవు పాయింట్ నంబర్ 1 ఇవి వేదసమ్మతము కాదు ఒక్కొక్క మనిషి వేల వేల సంవత్సరాలు బ్రతికి కోట్ల మందిని కనడం అనేది వేదసమ్మతము కాదు వేదములో ఖచ్చితముగా రాయబడి ఉన్నది మనిషి 100 ఏండ్లు మాత్రమే జీవించగలడు అని వేదములో ఉన్నది నేను వేదాలు చదివి చెప్తున్నా మ్యాన్ కెన్ లివ్ ఓన్లీ 100 ఇయర్స్ 100 వసంతములు అని చెప్పాడు తర్వాత మానవ జన్మము మట్టిలో నుండి మానవ ఉత్పత్తి జరిగింది ఎముకలు మాంసము రక్తము మట్టిలో నుండి పుట్టినమని ఋగ్వేదం చెప్పింది ఆ మట్టిలో నుండి పుట్టిన ఆది మానవుడికి మనందరం పుట్టాం పుట్టుకతో పాటు వంశక్రమానుగతంగా మాలోనికి పాపం వస్తుంది అనేది ఋగ్వేదం చెప్పింది కాబట్టి ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ పురాణ కథలన్నీ అద్భుతంగా ఉన్నాయి వినడానికి బాగున్నాయి అద్భుతంగా ఉన్నాయి ఫ్యాసినేటింగ్గా ఉన్నాయి బట్ వీ డోంట్ బిలీవ్ దట్ దే ఆర్ హిస్టరీ ఓ ఇతిహాస నహే దే దట్ ఈస్ నాట్ ఎ హిస్టరీ అని ఇద్దరు మహానుభావులు అన్నారు ఒక ఆయన ఆర్య సమాజ స్థాపకులు స్వామి దయానంద సరస్వతి గారు పురాణములన్నీ మానవ కపోల కల్పితములు పురాణములన్నీ కల్పిత కథలే అవి దైవదత్తములు కాదు వాస్తవాలు కాదని అన్నటువంటి వ్యక్తి స్వామి దయానంద సరస్వతి గారు ఇంకొక మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ మనందరం ఆయన తండ్రి గారు అని గౌరవంగా పిలుచుకుంటాం భారతదేశంలో దళిత జనోద్ధరణ కొరకు నడుం కట్టుకొని
పోరాటం చేసి ఒక కొలిక్కి తీసుకొచ్చినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. దట్ ఈస్ ఆల్ ఇమాజినరీ స్టోరీస్, దే ఆర్ దట్స్ నాట్ హిస్టరీ అని వేశాడు ఆయన. ఇప్పుడు బ్రతుకున్నటువంటి మన దేశంలో మేధావులు ఎవరు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ కంటే, స్వామి దయానంద సరస్వతి కంటే గొప్పవాళ్ళు ఎవడు లేరు అనైతే నేను త్రికరణ శుద్ధిగా నమ్ముతున్నా. ఎవరైనా ఉంటే బాబాసాహెబ్ అంబేద్కర్ కంటే, దయానంద సరస్వతి కంటే నేను గొప్ప అన్నోడు ఉంటే వాళ్ళు వచ్చి మాకు పరిచయం చేసుకుంటే మీకు తగిన సన్మానం చేస్తాము, మీ దగ్గర జ్ఞానబోధ వింటాం, నేర్చుకుంటాం. ఇఫ్ యూ థింక్ యు ఆర్ గ్రేటర్ దాన్ అంబేద్కర్, ఇఫ్ యూ థింక్ యు ఆర్ గ్రేటర్ దాన్ స్వామి దయానంద సరస్వతి, మరి అంబేద్కర్ గారికంటే గొప్పోడు ఎవడు ఈ భూమి మీద ఈ ఈ దేశంలోనైతే పుట్టలేదని నేను స్థిరంగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఈ భూమి మీద అంటే మరి ప్రవక్తలు ఉన్నారు, రక్షకుడే ఉన్నాడుగా, కనుక ఈ దేశంలోనైతే అంబేద్కర్ గారి కంటే గొప్పవాడు పుట్టలేదు. ఇప్పుడు అష్టాదశ పురాణాలు అంటే 18 పురాణాలు వ్యాస విరచితము అని చెప్పుకుంటున్నారు, వ్యాసుడే రాశారండి. అన్ని పుస్తకాలు ఒకటిట్లా రాస్తాడండి, ఒక మనిషి కాదు, వ్యాసపీఠము అనేది ఒకటి ఉండేది, దాని మీద ఎవరు కూర్చున్నా వ్యాసుడు అనేవాళ్ళు. ఐగుప్తు సింహాసనం ఎవరెక్కినా వాడిని ఫరో అంటారు, రోమా సింహాసనం ఎవరెక్కినా వాడిని ఖైసర్ అంటారు. అట్లాగే ఆ పీఠం, గురుపీఠం మీద తరతరాలు గడిచే కొద్ది ఎవరు కూర్చున్నా వాడిని వ్యాసుడు అంటారు. వ్యాసుడు ఒక వ్యక్తి కాదు, ఒక గురుపీఠం పేరు అని కూడా ఒక వాదన ఉన్నదని దాశరథి రంగాచార్య గారు చెప్పారు అని చెప్పాడు. సరే, ఒక వ్యక్తి అయినా ఒక గుంపైనా, ఒక వ్యక్తి అని అనుకుందాం, కృష్ణద్వైపాయనుడు అని అని పేరు వ్యాసులు, వ్యాసులు వ్యాస మహర్షి వేదవ్యాసులు. మరి ఆయన రాసిన మొత్తం ఒకడు అనుకుంటే గనక ఈ పురాణాలు ఇవన్నీ కలిసి ఆయన రాసింది ఎంత తెలుసా? 50,000 పేజీలు. ఇప్పుడు నేను యుగాంతం బుక్ రాస్తే 270 పేజీలు, అది అంత 300 కూడా లేవు. అలాగే పోరాడండి, ఏ బుక్ రాసినా ఒక 200-300, ఇంకా 80 పేజీలు, 100 పేజీలు అట్లా ఉన్నాయి, చిన్న చిన్నవి నేను రాసిన మొత్తం రాసిన కలిపితే ఒక 1,000 పేజీలు అని ఉన్నాయా? ఉండొచ్చు, 1,000 పైన ఉండొచ్చు. సరే 2,000 అనుకో, పోనీ 10,000 అనుకో, కానీ వ్యాసుల వారు రాసింది 50,000 పేజీలు. ఈ వ్యాసపీఠం కలిసి రాసింది 50,000 అయితే, బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కడి ఒంటి చేత్తో రాసింది 100,000 పేజీలు రాశాడు, 100,000 పేజీలు రాశాడు ఆయన. ఇక మరి ఎవరు మహానుభావులు మీరు చెప్పండి. అంబేద్కర్ గారి యొక్క పుస్తకాలన్నీ చదివి అవపోసను బట్టి గ్రహించడానికి మనకు ఈ లైఫ్ టైం సరిపోదు, ఈ లైఫ్ టైం సరిపోదు. అంత మేధావి. ఇప్పుడు ఎవరన్నా నాకు బాబాసాహెబ్ కంటే ఎక్కువ తెలుసు అంటే వాడిని మనం ఏం చేయాలంటే వారికి ఏం చేసేవారు, దండేసి పంపారు, అంతకంటే ఇంకేం చేయలేదు. ప్రియారా, మరి ఈ మహానుభావులు ఇద్దరూ కూడా ఇదంతా కూడా కరెక్ట్ కాదు, ఇది సైంటిఫిక్గా, ఇది హిస్టారిక్ కాదు, ఇవంతా ఏదో అట్లా రాసుకున్నారు కానీ చారిత్రక ఆధారాలు లేవని ఇద్దరు అనేశారు కాబట్టి నేను ఒక పిలుపునిస్తున్నా. మన దేశంలో ఉన్నటువంటి ఈ సోకాల్డ్ దేశభక్తులు, మా దగ్గర ఉన్నదే మన అసలైన హిస్టరీ అని, పురాణాలే హిస్టరీ అంటున్నారు కదా, వీళ్ళకు నేను చేస్తున్న డిమాండ్ ఏమిటంటే, బాబాసాహెబు ఈ మాటలు ఇలాంటి మాట, రిడిల్స్ ఆఫ్ హిందూయిజం అని ఒక బుక్ రాశాడు ఆయన, హిందుత్వంలో ఉన్నటువంటి విచిత్రమైన చిక్కుముడులు అనేది ఒక బుక్ బాబాసాహెబ్ రాశారు, ద రిడిల్స్ ఆఫ్ హిందూయిజం. ఇటువంటి గ్రంథాలను, అలాగే స్వామి దయానంద సరస్వతి గారు రాసినటువంటి సత్యార్థ ప్రకాశం అనే గ్రంథాన్ని, అందులో అన్ని పురాణాలు ఏకిపారేశాడు ఆయన.
ఏం పురాణాలండి? శివపురాణములో శివుడు సృష్టికర్త, వాయుపురాణములో వాయుదేవుడే సృష్టికర్త, అగ్నిపురాణం ప్రకారం అగ్నిదేవుడు సృష్టికర్త. ఇంతమంది సృష్టికర్తలు కలరు, ఇంతమంది కలరా సృష్టికర్తలు? ఇవన్నీ పుక్కిడి పురాణములు అనేసాడు. ఎవరు? నేననలేదండోయ్, స్వామి దయానంద సరస్వతి గారు అన్నారు. కాబట్టి దయానందుల వారు హిందువు గాడు అని అనగలరా? దయానందుల వారు స్థాపించినటువంటి ఆర్య సమాజమును, వారు రచించిన సత్యార్థ ప్రకాశమును నిషేధింపజేయడానికి మీరు ఏమైనా పూనుకుంటారా? ఇది నా బహిరంగ సవాలు, నా డిమాండ్. మా మీద వచ్చి పడకండి. క్రైస్తవులు యేసే దేవుడు అంటున్నారని మా మీద అడవకండి. ముందు పురాణాలు చరిత్ర కాదురా బాబు అని చెప్పిన ఈ ఇద్దరు మహానుభావుల పుస్తకాలను మీరు సుప్రీంకోర్టు చేత నిషేధింపజేయగలరా? అగర్ దమ్ హైతో, అగర్ తుమ్ ఇన్సాన్ కా బచ్చా హోతో, కొయి మరద్ కా బచ్చా హోతో, తుమే ఏ మేరా సవాల్ హాయ్? నువ్వేదేదో అమాయకులను పట్టుకొని భయపెట్టడం కాదు. నేను నువ్వు రైట్ అనడం, రానని రాంగ్ అనను ఏమన్నా. నువ్వు అంటున్నావు కదా మా దగ్గర కోట్ల సంవత్సరాల చరిత్ర ఉన్న పురాణాలు ఉన్నాయని. ఈ పురాణాలన్నీ చరిత్ర కాదని కొట్టేసినటువంటి మహానుభావులు ఇద్దరు చెప్పా. వాళ్ళ రచనలు, వాళ్ళ ప్రచారాన్ని మీరు సుప్రీంకోర్టులో కేసేసి నిషేధము విధించగలరా అని నేను గౌరవ ప్రధానమంత్రి మోడీ గారికి, వారి కేబినెట్ సహచరులకు, సంఘ్ పరివారు నాయకులకు అందరికీ, ఆర్ఎస్ఎస్ వారు, వాళ్ళ యొక్క ప్రచారకు, వాళ్ళ యొక్క ఆర్గనైజర్స్ అందరికీ నేను సవాలు విసురుతున్నాను. మీ హిందూ గురువులలోనే ఒకడైనటువంటి స్వామి దయానంద సరస్వతి గారు ఈ పురాణాలన్నీ ఒట్టిదే కల్పితములన్నీ కొట్టి పారేస్తే ఆయనను వాళ్ళనేం చేయలేరు. కానీ క్రైస్తవులు ఎందుకురా మీరు కొడతారు, మమ్మల్ని ఎందుకు విమర్శిస్తారు అంటే అలుసా? మీరు మాకెవ్వరికి ఏమి సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. సత్యార్థ ప్రకాశం అనే గ్రంథాన్ని నిషేధించాలి. ఇది హిందువుల మనోభావాలను గాయపరుస్తున్నది. మన పురాణాలు చరిత్ర కాదు అంటుంది, కాబట్టి నిషేధించాలని ఆర్ఎస్ఎస్ వాళ్ళందరూ డైరెక్ట్గా ఇప్పుడు మీడియా ద్వారా నేను సవాలు విసురుతున్నా. మీరు సుప్రీంకోర్టులో కేసేసి ఆ గ్రంథం మీరు నిషేధించండి, చూస్తాను. బాబాసాహెబ్ లక్షల మందిని బౌద్ధ మతంలో చేర్పించాడు, ప్రమాణాలు చేయించాడు. గౌతమ బుద్ధుడు విష్ణుమూర్తి అవతారం అనే ప్రచారాన్ని నేను ఒప్పుకోను, నమ్మను, ఎవరిని ఆ ప్రచారం చేయనివ్వను అనేది ఆయన చేసిన ప్రమాణాల్లో ఒకటి. విష్ణుమూర్తి అవతారము బుద్ధుడట ఏమండి? మళ్ళీ అదే విష్ణుమూర్తి అవతారం శ్రీరాముడట. అయోధ్యకాండలో శ్రీరాముడు సింహాసనం మీద కూర్చొని చెప్తాడు, బుద్ధుడిని అతని బోధలను అనుసరించే వాళ్ళను దొంగలుగా పరిగణించి శిక్షించవలను, నా రాజ్యంలో బౌద్ధ మతావలంబకులకు స్థానము లేదు. బౌద్ధ మతాన్ని అవలంబించే వాళ్ళందరూ దొంగలు, నేరస్తులు, వాళ్ళని మీరు శిక్షించమని కలియుగంలో పుట్టిన బుద్ధుని గురించి త్రేతాయుగంలో శ్రీరాముడు చెప్పిండట. మా నాన్నమ్మ పెళ్ళి నేనే చేశాను అన్నట్టు. ఎంత అద్భుతం! మరి అద్భుతంగా లేదు ఇది? అవును, విష్ణుమూర్తి అవతారమైన రాముడు, విష్ణుమూర్తి అవతారమైన బుద్ధుడిని దొంగ అంటే ఏంటిది? బుద్ధుడు బోధనలు అనుసరిస్తే దొంగలు శిక్షించమని విష్ణుమూర్తి గారు, నేనే ఇంకో జన్మ నెత్తారా, అప్పుడు నా బోధ మీరు వినకండిరా, అప్పుడు మిమ్మల్ని జైల్లో వేస్తామని ఆయనే చెప్పడానికి అంత తర్కం లేనోడా ఆయన? అంత జ్ఞానం లేనోడా? కాబట్టి బాబాసాహెబ్ ఏమన్నారంటే ఇది బౌద్ధ గౌతమ బుద్ధుడు
విష్ణుమూర్తి అవతారం అనేది ఫాల్స్ ప్రాపగండా నేను నమ్మనని అని చెప్పాడు. ఎక్కడ చెప్పాడు, ఏ గ్రంథంలో చెప్పాడు, నేను మీకు అది బుక్స్ ఇస్తా ఇట్లా అన్నాడు. కాబట్టి బాబాసాహెబ్ పుస్తకాలు నిషేధించాలని మీకు దమ్ము ధైర్యం ఉంటారే, మీరు కరెక్ట్ మొగోళ్ళు మొనగాళ్ళు అయితే మీరు బాబాసాహెబ్ పుస్తకాలను మీరు నిషేధించే దమ్ము మీకున్నదా? ఆర్ఎస్ఎస్ సంఘ పరివారం మొత్తం మడత పెట్టి మూట గంట అడుగుతున్నాను నేను. అగర్ తుమ్మేస కోయిబియేక్ హిమ్మత్ వాలా హో అగర్ బహదూర్ హో ఏ కామ్ కేజీ హమే దిఖాయే. ఎవడైనా బాబాసాహెబ్ మీ అవతారాల కథ అంతా ఒట్టిదిరా అని చెప్తే ఆయనని ఏమనలేరు, ఆయన పుస్తకాలని ఏమనలేరు. పురాణాలన్నీ కల్పితం అని దయానంద సరస్వతి గారు చెప్తే ఆయన ఏమనలేరు, ఆయన పుస్తకాలని ఏమనలేరు. మరి మమ్మల్ని ఎందుకు అంటున్నారంటే మేము ఇర్రోళ్ళం అండి. ఉద్దేశము ఆమె ఏమి శర్మ గారు, ఆమె నపూరు శర్మ, నుపూరు శర్మ గారు, నుపూరు శర్మ గారు బీజేపీ స్పోక్స్ పర్సన్, మహమ్మద్ అలై సలాం గారు, పీస్ బి ఆన్ హిమ్. మహమ్మద్ అలై సలాం వారిని వచ్చి వ్యక్తిగతమైన కొన్ని వ్యాఖ్యలు చేస్తే అరబ్బు దేశాలు మొత్తం ఇండియా నుంచి వచ్చే వస్తువులు మేము గుణము చేయమని వాళ్ళు నిషేధం విధించారు. నేను ప్రపంచంలో ఉండే క్రైస్తవ దేశాలందరికీ పిలుపునిస్తున్నాను. ఒకటే మాట, దయానందుల వారంటే వీళ్ళు ఏమన్నారు, అంబేద్కర్ గారంటే ఏమన్నారు, క్రైస్తవులు మాత్రం కొడతారు అదే మాట అన్నందుకు మమ్మల్ని కొడతారు చంపుతారు, మా చర్చిలు గొలగొడుతున్నారు. కాబట్టి క్రైస్తవ దేశాలన్నీ ఇండియా ఉత్పత్తులు నిషేధించాలి, వీళ్ళు దారికి వచ్చిందాకని నేను పిలుపునిస్తున్నా. అరబ్ దేశాలు ఏదైతే చేశారో అది వీళ్ళు చేయాలి, ఎందుకంటే అన్యాయం కదా. మరి లేకుంటే మాకు క్షమాపణ చెప్పుకోవాలి, బహిరంగంగా ప్రధానమంత్రి గారు క్షమాపణ చెప్పాలా, సంఘ పరివార చీఫ్ క్షమాపణ చెప్పాలా. ఇన్ని వందల మంది పాస్టర్లను మేము చంపే, ఇన్ని వేల 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 చర్చ్ క్రైస్తవ దేవాలయాలు కూలగొట్టారు, క్షమాపణ చెప్పాలా. ఇంకొకసారి మీ మీద దాడి జరగదండి, తప్పు లేదు. బాబాసాహెబ్ అన్నమాట, దయానందుల వారు అన్నమాటే మీరు అంటున్నారు. మీ మీద దాడి చేసే హక్కు మాకు లేదు, మా క్యాడర్ చాలా తప్పు చేశారని బహిరంగ పబ్లిక్ అపాలజీ అడగాల, బహిరంగ క్షమాపణ. లేకపోతే ప్రపంచ దేశాలన్నీ కూడా ఇక్కడ జరుగుతున్న అన్యాయం మీద దృష్టి పెట్టాలి. అరబ్ దేశాన్ని సమైక్యంగా ఉండి నుపూర్ శర్మ విషయంలో స్పందించినట్టు ఆల్ 200 కంట్రీస్ అండర్ హెవెన్ మస్ట్ రియాక్ట్ టు దిస్ ఇంజస్టిస్ డన్ బై సంఘ్ పరివార్. అన్యాయం ఎల్లకాలం సాగదు. మేము రిటాలియేషన్ కొరకు లేం, మీరు అట్లా చేశారు కనుక మేము బదులా తీర్చుకుంటాం అనేది కాదు. మా యేసు ప్రభు మాకు అది నేర్పలేదు, విల్ ఫర్ గివ్ యూ బట్ యు రిపెంట్ ఫ్రమ్ యువర్ సిన్, రిపెంట్ ఫ్రమ్ యువర్ రాంగ్ యాటిట్యూడ్, మాఫీ చాహోహంసే. మతం పేరు మీద క్రైస్తవ ననసుని వందల మందిని రేపు చేశారు. ఏ దేవుడు చెప్పాడు నీకు, రాముడు చెప్పాడట చేయమని. ఆడవాళ్ళని రేపు చేయమని రాముడు చెప్పాడా, కృష్ణుడు చెప్పాడు, ఎవరు చెప్పారు? ఇలాంటి దుర్మార్గమైన దుండగాలన్నీ చేసినటువంటి దుర్మార్గమైన ఒక తరాన్ని తయారు చేసినందుకు సంఘ పరివారు పశ్చాత్తాపపడాలి. మేము యేసును గూర్చి అతిశయించేది ఎందుకంటే నువ్వు చెప్పుకున్న కోట్ల కోట్ల మందికి హిస్టారిసిటీ లేదు, కానీ యేసుక్రీస్తు ప్రభు కాలము నాటి రాజశాసనాలున్నాయి, రాజశాసనాలున్నాయి, అప్పటి నాణేలు దొరికినాయి, అప్పటి ఉపకరణాలు దొరికినాయి, అప్పటి గ్రంథాలు దొరికినాయి. ఇది హార్డ్ కోర్ హిస్టారిక్ ఫ్యాక్ట్, చారిత్రక వాస్తవం. యేసు ఎప్పుడు పుట్టాడు అంటే తిబరి కైసరు ఏలుబడిలో,
పొంతి పిలాతు అధిపతిగా ఉన్నప్పుడు, హేరోదు చతుర్థాధిపతి, ఇంత పకడ్బందీ ఆ సీజన్. ఆ కాల పుస్తకాలు దొరికినాయి. నజరేయుడైన యేసు అనే ఒకతను ఉండేవాడు, అతని దేవుడని అనేక మంది నమ్మారు అని అని అక్కడ దస్తావేజుల్లో ఉంది. ఓపిక తీరిక ఉంటే రండి బ్రిటిష్ మ్యూజియంకు, లండన్కి రండి, బ్రిటిష్ మ్యూజియంలో చూపిస్తాం మీకు. ప్రియులారా, మనకు ఒక అతిశయ కారణం ఏంటంటే, యేసు ప్రభు వారి అవతారము, ఆయన మరణము, పునరుద్ధానము చరిత్రలో నిజంగా జరిగిందనడానికి పురాతత్వ శాస్త్ర తువ్వకాల్లో బయటపడ్డ ఆధారములు కొల్లలుగా కోకొల్లలుగా ఉన్నాయి. నువ్వు చెప్పుకున్న దేవతలు ఎవరిని గూర్చి కూడా అటువంటి పురాతత్వ శాస్త్ర ఆధారాలు లేవు. గనక మేము ఎల్లప్పుడూ యేసు నామమును బట్టి అతిశయిస్తాం. సకల దేవతలను గూర్చి వాళ్ళ వాళ్ళ భక్తులు అతిశయిస్తారు, కానీ మేము మా యేసయ్యను గూర్చి గర్వించడానికి మాకున్న అతిశయ కారణం ఏంటంటే, మాది నిరూపించగలిగినటువంటి చరిత్ర, ఆధారాలున్న చరిత్ర.